కష్టపడి అందరితో మాట్లాడి గొంతు కూడా పోగొట్టుకున్నారు ఈ ఎలక్షన్ల పుణ్యం అంటూ. అయితే మన పటేల్ గూడ గురించి, అమీన్పూర్ మండల్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలన్న, ఎందుకంటే మీరు నాకు ఇస్తున్న మొదటి ఇంటర్వ్యూ కాబట్టి కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నా. మీ బంధువు మీ బాబాయ్ అమీన్పూర్ ఎంపీపీగా ఉన్నారు, అట్లానే వాళ్ళ కోడలు ఇక్కడ సర్పంచ్గా పనిచేశారు, తాజా మాజీ సర్పంచ్గా ఉన్నారు. ఏంటి, ఏమన్నా టార్గెట్ ఉందా రాజుగారికి ఈసారి సర్పంచ్ కొట్టాలి, లేకపోతే అమీన్పూర్ మండల్లో బీజేపీని పైకి తీసుకురావాలన్న ఆలోచన ఏమన్నా ఉందా? 100% ఉంటుంది కదన్న, టార్గెట్ లేకుంటే పని చేయలేడు మనిషి. ఏది గోల్ లేకపోతే ఏం చేయలేము ఎవరమైనా కానీ. గోల్ పెట్టుకుంటాం, ఖచ్చితంగా గోల్ ఉంది, ఖచ్చితంగా 100% రేపు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు, వాళ్ళు సరైన పొజిషన్లో నన్ను కూర్చునిపెడతారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే వాళ్ళ ఇంటి మనిషిలేక పని చేస్తాను నేను. నేను ఏదో కమాండింగ్ చేయను, వాళ్ళ ప్రక్కన కూర్చుంటా, వాళ్ళని ప్రక్కన కూర్చునే పెట్టుకుంటా, ఏదో వాళ్ళని నిలబెట్టి నేను కూర్చొని మాట్లాడలేను. నాతో కాదు అది, వాడు ఏ కులం కానీ ఏ మతం కానీ. ఈరోజు మా ఊళ్ళో ఒక కల్చర్ ఉంది, ఆ ఏ కులం కానీ వాళ్ళని మేము వరుసబెట్టి పిలవగలుగుతాం, మామ, కాక, తాత, మనుమడు. ఆ రకంగానే మేము ముందుకు, మా తల్లిదండ్రులు అలానే నేర్పారు, మేము అలానే ఉంటాం, మా పిల్లలకు కూడా అదే నేర్పుతాం. అలా ఉండగానే మేము ఏదో కమెండింగ్ చేసి చేస్తున్నారు కొందరు. ఎన్ని రోజులు అవుతుంది కనిపించింది కదా ఈరోజు రిజల్టు, ఎన్ని రోజులు 100 మంది వాళ్ళు వెంబడి, మళ్ళీ ఏవి ఓట్లు ఏమైనాయి, 100,000 రూపాయలు ఖర్చు, 1,000 రూపాయలు పంచారు గ్రామంలో. మేము చిల్లి గవ్వ పంచలే, ఎవరిని ఒక మాట్లాడలే, మేము అపోజిషన్లను కూడా టార్గెట్ చేసి మాట్లాడలే. అపోజిషన్లకు ఫోన్ చేసి కూడా అడిగినాం మా కోట్లు ఏమని. మా ధర్మం అది, ఎంపీ క్యాండిడేట్ని తీసుకొచ్చినాం అపోజిషన్ ఇంటికి, కలిసిపించినాం, అడిగినాం. అడిగితేనే అమ్మ అన్నం పెడుతుంది అన్నట్టు ప్రతి ఒక్కరిని అడిగినా. నేను ఒకటే అనుకున్నా, నా పార్టీ మండలంలో గెలవాలి, చెట్టు బతికితే చెట్టు కింద 4 బతుకుతాం అనే ఆశతో పనిచేయడం జరిగింది. నా ఒక్కని గురించి కాదు, ప్రతి దగ్గర మీరు అన్నట్టు 100% మండలంలో బీజేపీ అంటే ఉండాలి అని కోరుకున్నా, ఆ విధంగా పనిచేసిన, ఆ విధంగా నాకు నా నాయకులు కూడా సహకరించారు, మా ప్రాంతం కాలనీల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు సహకరించారు, ప్లస్ మా బూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు కూడా నాకు సహకరించారు. రాజు పని చేస్తుండు, పని చేయని అన్నారు కానీ ఎక్కడ డిస్టర్బ్ చేయలే నన్ను. ఆ రకంగా పార్టీ సహకారం ఉంది. అందులో భాగంగానే ఈ మండలంలో ఈరోజు బీజేపీకి 50% ఓట్లు పోల్ అయిన దాంట్లో తీసుకుందంటే అందరి కష్టఫలితం అని నేను అనుకుంటున్నాను. అంటే ఎంపీపీగా ఉన్న ఈళ్ళ దేవానంద్ ఆధ్వర్యంలో, పటేల్ గూడ గ్రామంలో నితీష సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ గ్రామము, ఈ మండలము అభివృద్ధి చెందింది అని మీకు అనిపించిందా, లేకపోతే ఇంకా అభివృద్ధి జరిగితే బాగుండు అని అనిపించిందా? వాళ్ళ పనితీరుకి ఎన్ని మార్కులు వేసి ఉంటారు వ్యక్తిగతంగా మీరు? అంటే నేను వాళ్ళ పనితీరుకి వ్యక్తిగతంగా మార్కులు అంటే, జరిగిందంటే జరిగింది, కానీ చాలా జరగాలి. ఎందుకంటే మన పంచాయతీలో, మన మండల్లో చాలా వనరులు ఉన్నాయి. ఎక్కడ లేని బిల్డర్లు బిజినెస్ ఈ ప్రాంతంలో నడుస్తుంది. మీకు తెలియని కావు ఇవన్నీ, అన్నీ తెలుసు. గోరంతా చేసి కొండంతా చెప్పుకుంటున్నారు, అది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఎవరి డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఏమి చేశారు, ప్రజల డబ్బులు పెట్టి మేము చేసినామంటే ప్రజలు దాన్ని హర్షించరు. ఎక్కడో ఒకదాన, ఏంటో ఒకదాన, ఎవరమైనా ఏ సందర్భమైనా తనకు మేలు చేసినోని గుర్తించాలి, కానీ అది జరగలేము. ఆ పంచాయతీలో చాలామంది కష్టపడ్డారు, ఎవరేమి ఒక్కరు కాదు. ఈరోజు ఈ గ్రామం డెవలప్ కానీకి, మా గ్రామం డెవలప్ కానీకి చాలామంది సపోర్ట్ చేశారు. పేర్లు అవసరం లేదు కానీ, కానీ ఏ రోజు ఒక్కరోజు కూడా పలాని మనిషి నాకు వెన్నందుండి నాకు సహకరించండి అని ఒక శాల్వా కప్పి 10 మంది ముంగట, మీలాంటి వాళ్ళ ముంగట పలాని మనిషి నాకు సపోర్ట్ చేసిండని చెప్పిన దాఖలు మీరు చూపెడితే నేను సంతోషిస్తా. చెప్పాలన్నా మంచిని మంచి అనాలి, చెడును చెడనాలి. కానీ ఎవరో చేసిన దాన్ని కూడా మా ఖాతాలో వేసుకొని ఇది మేము చేసినాము అనడం ఎంతవరకు కరెక్టు? అది వాళ్ళకే అలా విఘ్నతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే మీకు అన్నీ చూస్తారు, పాత్రికేయులు మొత్తం తెలుసు, పటేల్ గూడెం అంటే ఏంటిది, ఈ ప్రాంత నాయకులు అంటే ఏంటిది అనేది. కానీ మనిషి ఎప్పుడు ఎదిగిన కొద్దే ఒదిగి ఉండాలంటారు పెద్దలు, ఆ రకంగా ఉంటే బాగుండేది. కాకపోతే మేమే, ఇక మేము తప్పితే వాడు లేడు, అరే ఎంత దారుణమన్నా, నా దగ్గరికి వచ్చారు, నా మీద ప్రేమను, నా పార్టీ మీద ప్రేమను, అలా నాలంటే టార్గెట్ చేసి ఫోటోలు పెట్టి మీరు ఎందుకు పోతారు ఆడికి,
మీరు ఎందుకు చేస్తారు? ఇది ఎక్కడదన్నా? మళ్ళీ మీ మంట ఎట్లుంటుందన్నా? మీ మంట ఎట్లుంటుంది? అనమయం, అనము అనము అని చెప్తున్నాం. ఎన్నో అరాచకాలు. అరే అవతలలో నింపడి తిరిగితే వాళ్ళకి రకరకాల ఇబ్బందులు. ఇలా చూస్తున్నాం, ఇలా దుర్గమ్మ గుడి కట్టారు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఎవరు జాగా అన్నది? మా గౌడ్స్ జాగా అన్న. ఎవరు ఏ భూమిని కూడా ఆకాశం మీదకి వెళ్ళి తీసుకొచ్చుకోరనా? తాతలు ముత్తాతలు పెట్టుకున్న జాగాలు ఉంటాయి గ్రామాలలో, పెండ జాగలో, గడ్డాం జాగలో. అలాంటి నీ ఎంబడి తిరగకపోతే కథమా? ఎంత దారుణం! దాంట్లో 100% తప్పు జరిగింది. ఈరోజు వరకు కూడా నేను దుర్గమ్మ గుడిలో అడుగుపెట్టలే. ఎందుకంటే గుడి బడి అనేది మనది అయి ఉండాలి, నాది అయి ఉండొద్దు. ఈరోజు అంటరాలు, ఎవరు ఒక రూపాయి ఆశించకుండా మేమే కట్టినాం గుడి అని అని 7 కోట్ల రూపాయలు వసూలు చేశారన్న. గుడి పేరు, గ్రామ పంచాయతీ పేరు చెప్పి లెక్కలతో సహా ఉన్నాయన్న నా దగ్గర. సమయం వచ్చినప్పుడు చెప్తా. ఎన్ని కోట్లు పెట్టారన్న? 1.25 కోటి రూపాయలు ఖాళీ ఒక బిల్డర్ రామరెడ్డి అని, శ్రీనివాస అని 1.25 కోటి రూపాయలు ఇచ్చారన్న. మళ్ళీ నువ్వు వేడుకలు కట్టినావు ఒక్కనివి. 1.25 కోటి శిల్పికి ఇస్తామని చెప్పారు. ఇలా 2 కోట్ల ఆస్తి రాసిచ్చారు ఆయనకు ఇల్లు కట్టియడానికి. ప్రజలది గుంజుకొని ఎక్కడ వరకు కరెక్ట్ అన్న? ఈరోజు నడవే అన్న. ఇన్ని రోజులంటే మాకు ఒక విలువలు ఉన్నాయి కాబట్టి ఒకటే పార్టీలు ఉన్నాం, మాట్లాడుకుంటే బాగుండదని మాట్లాడలే. ఈరోజు ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, మాట్లాడదాం, ఎదిరిస్తాం, ప్రజల పక్షాన ఉంటాం. 1000కి 1000 శాతం. ఎందుకంటే నేను ఆవేదనతో చెప్తున్నా. ఈరోజు పటేలగూడెంలో ఇల్లమ్మ గుడి విషయం ఉంది. గత 10 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నా నేను నా మిత్రులు కలిసి. ఎన్ని ఆటంకాలన్నా, ఇవ్వకూడదన్నా జాగా? గవర్నమెంట్ అంటే ఊరిది కాదా? నేను నా ఇంటికి అడిగినా, మురికి అడిగినా, దానికి అడ్డమే. అంటే ఏంటి ఎల్లమ్మ గుడి? సాధారణంగా అంటూ ఉంటారు ఎల్లమ్మ అంటే గౌడ్స్ ఎక్కువగా పూజిస్తారు అని చెప్పి. ఎల్లమ్మ గుడి కట్టాలి అన్న సంకల్పం ఎందుకు వచ్చింది? ఇగో ఇక్కడ చూడొచ్చు, కెమెరామెన్ ఒకసారి అంజీ ఇది చూపించు. గుడికి సంబంధించిన అద్భుతమైన డిజైన్ కూడా మీ టేబుల్ దగ్గరే ఉంది. ఎందుకంటే మీరు చేసే ఏ కార్యక్రమం అయినా ఈ టేబుల్ నుంచే చేయాల్సి ఉంటుంది. అమ్మవారు అన్నీ చూస్తున్నట్టే అనుకోవాలి. ఏంటి అసలు ఎల్లమ్మ ఆలయం కట్టాలన్న ఉద్దేశం ఏంటి? ఎందుకు వచ్చింది ఆలోచన? అంటే అది కట్టాలనే ఆలోచన అది ఎందుకు వచ్చిందంటే, అక్కడ ఉన్న స్థలం కబ్జాకు గురవుతున్న సందర్భంలో మా గ్రామ ప్రజలం అందరం కలిసి దాని ఒక నిర్ణయం తీసుకున్నాం. నా ఒక నిర్ణయం కాదు, అది మా గ్రామ ప్రజల నిర్ణయం అందరిది. ఆ రోజు అందరు ఉన్నారు మా ఎంబడి. దాని ఇలాంటి నాయకులు కొందరు మొత్తము, అప్పుడు పాపం దొంతురాములు గారు సర్పంచ్ ఉండే ఆయన ఆధ్వర్యంలోనే ఆయన చాలా సహకరించాడు మాకు. ఆపాడు దాన్ని, అన్నీ చేశాడు. కానీ మనోళ్ళు వచ్చినాకనే ఇబ్బంది జరిగింది మాకు. అది ఏదో ఎక్స్ సర్వీస్మెన్ పేరు చెప్పి ఏదో అలాట్మెంట్ చేసి ఏదేదో చేసినామని దాన్ని కాల్ చేయాలని చూసారు. మేము దాన్ని ఆపే సందర్భంలో దీన్ని గుడికే కేటాయిస్తే బాగుంటుంది, 1 ఎకరం 36 గుంటలు ఉంది జాగా, చాలా కాస్ట్లీ ఏరియా. అది మా ఊరికి ముఖద్వారం. ఇక్కడ బీరంగూడెం నుంచి వస్తుంటే చెరుకట బీర్ నుంచి వస్తే మా ఒక్క ఊరికే కాదు, మా కాలనీలకు అన్నిటికీ 10,000 20,000 జనాభాకు ముఖద్వారం. అక్కడ ఉన్న 1 ఎకరం 2 ఎకరాల జాగా ఖాళీగా ఉంటే రేపు ప్రజలకు మంచిగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో సరే దీనికి కబ్జా నుంచి కాపాడాలంటే దీని గుడి కట్టాలి, కడితేనే గుడి పేరు పెట్టి దీన్ని ఆపగలుగుతామని ఆ ఉద్దేశంతోనే. కానీ నాకు పర్సనల్గా ఇక్కడ గుడి కట్టాలని ఏం లేదు. మనలు కొందరు చెప్పుకుంటారు నేను గుడి కట్టాలనుకున్నాను చెప్పి ఎవరితో గుంజుకొని కడతారు, అట్లా కాదు. నేను ఒకరు ఒక సందర్భం చెప్పిన ఎమ్మెల్యే గారు అడిగితే అన్నా నేను కట్టకుండా సరే అలానే కట్టమన్నా ఆ జాగా మొత్తం తీసుకుంటాను. ఈరోజు కూడా చెప్తున్నా జాగా మొత్తం దానికి కేటాయించి వాళ్ళు కట్టింది సరే, నో అబ్జెక్షన్, నేను సంతోషిస్తా. ఎందుకంటే నాకు అల్టిమేట్గా ఏంది, ఆ జాగా ఊరికి ఉండాలి, ఆడ మా గుడి కట్టాలి. ఇప్పుడు గౌడ్స్ సంబంధించింది అన్నారు. అవును, 100% నేను గౌడ్స్తో మాట్లాడినా. వాళ్ళతో ఏదైతే కట్టమైసమ్మ గుడి కట్టించారో అప్పుడు చెప్పిన అన్న మీ కులదైవం అన్న, మీరు ఎల్లమ్మ గుడి కడితే బాగుంటుంది అంటే వాళ్ళు అప్పుడు ఆలోచన చేశారు. అయ్యో మేము ఫస్ట్ అనుకోలేము రాజు, వాస్తవం మేము అదే కట్టాలి కానీ మాకు ఇలా చెప్పి ఇలా కట్టిపించారని. వాళ్ళు కూడా అందరు సహకరిస్తారు. వాస్తవానికి కూడా అక్కడున్న ఆ ఎల్లమ్మ గుడి కాడ ఉన్న జాగ కూడా వాళ్ళకి సంబంధించిందే ఉంది, వాళ్ళ పట్ట భూమే ఉంది ఎల్లమ్మ గుడి కాడ. ఇలా ఊళ్ళో చెప్పుకోవాలంటే ఇలా హనుమన్ల గుడి కాడ మా గౌడ్స్ జాగానే, ఇలా గ్రామ పంచాయతీ కాడ మా గౌడ్స్ జాగానే, ఇలా ఏదైతే దుర్గమ్మ గుడి కట్టిరో మా గౌడ్స్ జాగానే,
భూలక్ష్మమ్మ గుడి కట్టింది కూడా మా గౌట్ జాగానే, ఈరోజు ఎల్లమ్మ గుడి కాడ కూడా అలా జాగానే. అంటే పట్టం ఉంది, అలా కబ్జాలు ఉంటుంది కొంచెం, అలాదే ఉంది. కానీ అలానేమో మనల్ని బెదిరించి భయపట్టించి గుంజుకుంటున్నారు. ఏం చేస్తారు పాపం, వాళ్ళు కూడా ఈ రోజులు మంచి రోజులు వచ్చినాయి, మాయసుండలు మళ్ళీ నిలబడతారని ఆశిస్తున్నాం. నిలబడితే వాళ్ళకు కూడా సరైన గౌరవం దక్కిస్తామని నేను మనసుపూర్తి చెప్తున్నా. వాళ్ళందరినీ కలుపుకొని కూడా మా గ్రామస్తులని, మా మండలం ఉన్న నాయకులను కూడా అందరు కలుపుకొని నా జీవితం లక్ష్యంగా పెట్టుకున్న ఈ గుడి కడతాం. ఎందుకంటే అది అవసరం అన్న. ఇప్పుడు పటాన్ చెరువులో పాటి మీద ఎల్లమ్మ గుడి ఎట్లా ఉందో ఈ గుడి కూడా ఆ రకంగా అవుతుందన్న మా దగ్గర. ఎందుకంటే మా దగ్గర మొత్తం అవుటర్స్, అంటే వాళ్ళు సాఫ్ట్వేర్స్ ఉద్యోగాలు చేసుకుంటారు. సాటర్డే సండే వస్తే కొంచెం వీక్లీ హాలిడేగా అక్కడ పోయి సేద తిరుగుతారు, కూర్చోగలుగుతారు, చిన్న గెట్ టుగెదర్ ఫంక్షన్లు చేసుకుంటారు, చిన్న బర్త్డే ఫంక్షన్లు చేసుకోవచ్చు. అలా కూర్చోడానికి మంచిగా ఉంటుందన్న ఆశ. ఎవరికో కబ్జాలకు గురైపోయి అమ్ముకుంటామని మనలు చూస్తారు. కానీ అది జరగనీయమన్నా 100% మా ఊరిలో సహకారం తీసుకొని 100% గుడి కట్టి తిడతాం. గుడితో పాటు ఆ జాగను గ్రామానికే కేటాయిస్తాం. ఆ దానికి మా గ్రామస్తులు కూడా నాకు పూర్తిగా సహకరించాలని మీ తరఫున వేడుకుంటున్నాను. ఇదే ఎల్లమ్మ ఆలయ విషయం గురించి ఈర్లరాజు నువ్వు తప్పుకో అని చెప్పి మీకు మంచి మంచి ఆఫర్లు వచ్చినాయి అని చెప్పి కూడా ఒక ప్రచారం బయట నడుస్తూ ఉంది. చాలామంది చాలా ఆఫర్లు ఇచ్చారు. ఈ ఇష్యూ నువ్వు తల మీద పెట్టుకోకు, నీకేం కావాలో మేము చేస్తాం అన్న మాటలు నిజమేనా? వచ్చినాయా మంచి మంచి ఆఫర్? ఒక 1000% నిజం అది. ఎందుకంటే ఎవరేందన్న అందరు అడిగారు, అందరూ అంటే పెద్ద పెద్ద నాయకులు, ఇక మా ప్రజాప్రతినిధులు అందరూ. కానీ నాకు అమ్మవారు ఎందుకో వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎగ్నెస్ట్గానే మాట్లాడిపించింది. ఎగ్నెస్ట్గా అంటే నాతో కాదు, నేను చేయలేను, నా ప్రయత్నంలో లోపం ఉండదు, పోతే ఉంటూ ఉంటుంది, నేను దానేం లేదా నా ప్రయత్నం అట్లనే. నాకు ఎప్పుడైనా బాగా ఇబ్బంది అనిపించినప్పుడు పోతా అమ్మవారి దగ్గర పోయి దండం పెట్టుకుంటా వస్తా, తల్లి నువ్వే దిక్కు, నా ప్రయత్నంలో లోపం రాని అని దీని విషయంలో చెప్పాలన్న ఈరోజు సందర్భం వచ్చింది. కాబట్టి మా అడ్వకేట్ నరసింహులు సార్ పటాన్చేరులో ఉంటాడు, అసలు ఆయనకు నేను దండం పెడుతున్నానా, ఎన్ని ఆఫర్లు ఇవ్వాలో అన్ని ఆఫర్లు ఇచ్చారు ఆయనకు. కానీ ఎక్కడ ఎక్కడంటే ఎక్కడ ధర్మం సైడే ఉన్నాడు, నీతి నిజాయి సైడే ఉన్నాడు. మళ్ళీ కోర్టులో గెలిపించడం జరిగింది, ఒక రూపాయి తీసుకోకుండా, సింగిల్ పైసా. ఈరోజు అడ్వకేట్లు ఎట్లున్నారు, నాకేం వస్తుంది, నువ్వేమిస్తావు అని పనిచేస్తాడు. కానీ ఆయన ధర్మం గురించి, హిందుత్వం గురించి కష్టపడి పనిచేసి కలెక్టర్ దగ్గర కేసు గెలిపించిండు, హైకోర్టుకు కేసు వేసిండు, ఈరోజు సంగారెడ్డి కోర్టులో కూడా కేసు నడిపిస్తుండు, ఒక రూపాయి ఆశించకుండా. ఈ క్రెడిట్ కూడా మొత్తం ఆయనకే ఉంటుంది. ఎందుకంటే అటువంటి లాయర్ నేను చూడలే. ఎందుకంటే ఒక ఇంత పెద్ద మనుషులు ఆయనకు రకరకాల కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చాడు, అయినా దాని దగ్గరకు పోకుండా అన్నాడు ఆయన. ఫస్ట్ రోజు మేము 10-12 మంది పోయినాం, ఫస్ట్ డే మా గ్రామస్తులం, రాజు ఇది గవర్నమెంట్ ఇష్యూ, దీంట్లో ఎంతవరకు నిలబడగలుగుతారు మీరు, కొనదాకా నిలబడతారా అంటే అందరం అన్నాం. ఆ రోజు అందరం నిలబడతాం. నేనైతే ప్రత్యేకంగా చెప్పిన, ఎవరున్నా లేకున్నా అనా నేను మాటిస్తున్నా, నేను మాత్రం నీతో ఖచ్చితంగా ఉంటా, అది మంచి చెడు ఫైనల్ రిజల్ట్ వచ్చేదాకా అని చెప్పిన. అదే రకంగా ఉన్నా రేపు కూడా అదే రకంగా అన్నెమ్మడి ఉంటా, అన్న బ్లెస్సింగ్ ఉంటుండి రేపు ఫైనల్గా కూడా మొత్తం దాని గుడి కట్టిపించి ఆ జాగను గ్రామ ప్రజలకు ఏటట్టు చేస్తాడని నేను మనసుపూర్తిగా మా లాయర్ను కూడా నరసింహ సార్ని కూడా నమ్ముతున్నా. ఆయన కష్టం ఎంతో ఉంది మాకు, ఆయన చాలా చాలా అంటే గ్రేట్. నేను అటువంటి లాయర్నే చూడలే. నేను మాట ఇస్తే మాట మీద లేవాడే లాయర్ అడ్వకేట్ సాబ్ మా నరసింహ సారు. ఆయనకు మరొకసారి మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎల్లమ్మ దేవాలయం గురించి మీరు పదే పదే చెప్తున్నారు, నా లక్ష్యం అదే, ఎల్లమ్మ దేవాలయం నిర్మించి ఈ గ్రామానికి అంకితం ఇవ్వాలి, ఈ ప్రజలకి అంకితం చేయాలని చెప్పి. కానీ మీ ప్రత్యర్థులు చెప్తున్న మాట, ఎల్లమ్మ దేవాలయం నిర్మాణం పేరుతో తన స్వార్థ రాజకీయం కోసం, తన స్వార్థ ప్రయోజనం కోసం ప్రతిసారి గొడవలు లేవనెత్తుతూ ఉన్నాడు గ్రామంలో ఈర్లరాజు అనేది వాళ్ళ ఆరోపణ. ఎందుకు ఈ రాద్ధాంతం జరుగుతుంది ఒక ఆలయం నిర్మాణం విషయంలో అన్న? ఇలా నేను గొడవలు లేపుతున్నా అంటున్నారు. ఏ రోజు గొడవ జరిగిందన్న గుడి విషయంలో? గొడవలు ఎవరు చేస్తారో మా ప్రజలకు తెలుసు, మా ప్రజలకు తెలుసు ఆ ఎల్లమ్మ స్థలం ఎవరిదని. గవర్నమెంట్ది, 12 సర్వే నంబర్ ఎవరిది? గవర్నమెంటు. కలెక్టర్ గారన్న, కలెక్టర్ గారి దగ్గర కేసేజీ గెలిచినాం, కలెక్టర్ గారు ఆర్డర్ క్యాన్సిల్ చేశారు, అది గవర్నమెంట్ దాన్ని ఈరోజు రికార్డులో చూడండి, ఖరీజ్ కాదని రాసి ఉండదు. నేను అన్న గొడవలు చేసింది అది అనని కానీ వాళ్ళకి తెలియాలన్న. ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది అలాంటి మాటలు మాట్లాడితే. ఎందుకంటే మేము గొడవలు చేసి ఏ పదవి అనుభవించినాం,
వాళ్ళు గొడవలు చేసి వాళ్ళు గొడవలు చేసి కేసులలో ఇరికిచ్చి కేసులను పెట్టుకొని ఇలా వెంబడి దింపించుకున్న రోజులు ఆలయ్యి. మళ్ళనంటే ఎట్లన్నా కాదా ఇది నిజం? ఇలా కేసులు లేకపోతే ఒక్కరు ఉంటారా ఇంటికాడ? మీరు చెప్పండి, మేము ఆ కేసులు పెట్టుకుంది మా వెంబడి ఇళ్ళమ్మ గుడి విషయంలో 10 మంది మేముంటే 10 మందిలో 7 మందిని బెదిరించి భయపెట్టించి ప్రలోభాలు పెట్టి సంతకాలు పెట్టుకించుకునే ఘనత మీది. వాళ్ళు మనసు పూర్తిగా పెట్టలేరు, నాకు తెలుసు, నాతో మాట్లాడారు. అలా వాళ్ళు వాళ్ళు ఏ రోజు కూడా గుడికి అన్యాయం చేయాలనుకోలే, కానీ మీరు తప్పుదారి పట్టించారు, అలా చేసారు. మేము గొడవలా? గొడవలు చేయాలంటే మేము మొండికి చేస్తుంటే ఏ రోజు గొడవ చేయలేమాడా? మీ లేక మొండికి చేసి జాగలు గుంజుకొని గుళ్ళు కట్టలే? మీ లేక జాగలు గుంజుకొని కేసులు పెట్ట నువ్వే అన్నావు, దళితులను నువ్వే తీసుకుపోయి కలెక్టర్లో లెటర్ ఇచ్చినావు, ఇది దళితుల జాగా, ఇక్కడ బల్రను కోసారు, పోతులను కోసారు, ఇది అలా జాగాని నీ సంతకం ఉంది. ఇలా ఏం చేసిన వాళ్ళకు? నువ్వు రాజకీయాలు కులాల పేరిట మతాల పేరిట నువ్వు చేసినావు. మేమంటున్నాం ఈరోజు సందర్భం వచ్చిందని, మళ్ళీ అంటే మేమంటున్నాం అది నిజం కాదా? మా ప్రజలకు తెలుసు గోపి గారు, అది ఏది మంచి ఏది చెడు మీరు ఇంతకుముందు అన్నట్టు ఇప్పటిదాకా సరైన ఆయనకు ఎదిరించి మాట్లాడే లీడరు నాయకుడు లేడు కాబట్టి ప్రజలు సైలెంట్గా ఉన్నారు. ఈరోజు తిరగబడతారు, ఖచ్చితంగా తిరగబడతారు. చూపెట్టరు అలా ఈ గ్రామ పంచాయతీలో 625 ఓట్లు ఒక ఎంపీపీ ఒక సర్పంచ్ ఉంటే, ఒక మామూలు కార్యకర్త ఉంటే 2700 ఓట్లు. ఇదే నిదర్శనం కదా. ప్రజలు గొప్పోళ్ళు, ఏమైనా చేయగలుగుతారు. ఎన్ని రోజులు భయపడించుకుంటూ ఎవరి అన్నా పైసలు కాళ్ళలే కావా కావా? ఇలా రోడ్లు పుణ్యానికి వేసిరా, సోషల్ మీడియాలో పెట్టారు 25,000 నుంచి 50,000 ఒకళ్ళ దగ్గర వసూలు చేశారని, నిజం కాదా? మీకు తెలియదా? గుడి పేరు పెట్టి ఎన్ని పైసలు వసూలు చేశారు మాకు తెలియదా? అవన్నీ మాట్లాడతాం, ఇంకా చాలా సమయం ఉంది. ఎవరన్నా మీ డ్రైవర్ రక ఇండ్లు ఇచ్చేది, నీ తొత్తులక ఇండ్లు ఇచ్చేది గరీబోళ్ళకి? ఇలా మా దగ్గర ఉన్నారు కమ్మరోళ్ళు, 100 గడ్డ పోయింది వాళ్ళకి ప్లాట్లు, గౌండ్లొళ్ళు వాళ్ళు త్యాగం చేసిరు ఇలా గుడి గురించి గ్రామ పంచాయతీ గురించి ఈరోజు దాకా ప్లాట్లు చూపెట్టలే. నీ ఎంబడి తిరిగిన తొత్తులకు ఇలా చూపెట్టినావు, సంతోషం చూపెట్టావు, వాళ్ళతో పాటు ఇలా చూపెట్టు వద్దంటలే. నీది కాదు కదా, గవర్నమెంట్ది కదా. ఈ గరీబ్ వాళ్ళు ఉన్నారు మా దగ్గర ఇంకా 10-20 మంది, వాళ్ళకి ఇవ్వండి. అరే కమ్మరోల శ్మశాన వాటికన్నా తీసుకున్నావు, వాళ్ళకు బలం లేదు ఊకుర్రు, ఇవ్వాలి ప్లాట్. ఇంటికో ప్లాట్ ఉండేవి 3 కుటుంబాలు, 3 ప్లాట్లు ఇవి, ఒక్కరికి 160 ఇచ్చే బదులు తలా 50-60 అయిపోయా అంటే నీకు ఓట్లు వేస్తే నువ్వు చేస్తావు, లేకుండా చేయవా? ఇది ఎక్కడ న్యాయమన్నా? ఏమంటే కులం మా ఒళ్ళు మేమంతా ఒకటి, ఎక్కడొకటనా? మంచి పని చేయాలి, మంచి పనిలో మీ అమ్మడి ఉన్నాం మేము, లేమా చెప్పండి? ఇలా ఎంపీపీ ఎలక్షన్లో లేమా చేయలేమా? కానీ ఎక్కడ ఓన్లీ మా అన్నదమ్ములను అంటే ఒక రకంగా చూసుడు. ఇలా మా తమ్ముడు ఉండు వెంకటేష్ పోరాడుతున్నాడు, అరే ఎన్ని తిప్పాలో రౌడీ షీటాలు రూపం చేపిస్తారు ఇదా? అంటే నీ గురించి మాట్లాడితే నువ్వు నిరూపించు నేను ఇది చేసినాని, ఎక్కడన్నా రౌడీ షీటరా? ఎవరి మీద బుక్ అయితే అయినా రౌడీ షీటరు, అది అలా విఘ్నకేద వదిలేస్తున్నాం. డ్రైవర్గా 2 ప్రశ్నలతో మన ఇంటర్వ్యూ ముగిద్దాం. మీరు ఇప్పుడే ప్రస్తావించారు మీ తమ్ముడు గురించి, మీ సొంత తమ్ముడు ఈళ్ళ వెంకటేష్ గురించి. మేము కూడా ఎన్నో ప్రోగ్రాంలు ఆయన కవర్ చేసాము, ఆయన ప్రెస్ మీట్లకు అటెండ్ అయ్యాం. ఊరు కోసం ఏదన్నా చెయ్యాలి అన్న తపనతో సరే అధికార పార్టీలో ఉన్న నాయకుల మీద ఆరోపణలు చేశారు. ఒకనొక సందర్భంలో ఆ పార్టీ కరెక్ట్ కాదు, మా అన్నయ్య కూడా అనవసరంగా ఆ పార్టీలో ఉన్నారని చెప్పి ప్రస్తావించారు. ఆయన మీద కూడా ఎన్నో కేసులు, ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? మీరు టచ్లోనే ఉన్నారా మీ తమ్ముడితో? మేము టచ్లో ఉంటాము, అర్థం లేదు. కానీ పార్టీ కరెక్ట్ కాదని నేనైతే అనను. అందులో ఉన్న లీడర్లు కరెక్ట్ కాదు, పార్టీ ఎందుకు కరెక్ట్ కాదన్న? రాష్ట్రం తెచ్చిన పార్టీ, ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ, అందులో పెద్ద నాయకులు బాగానే, ఇక్కడ ఉన్న నాయకులే. ఇలా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాకు ఏ రోజు వ్యతిరేకం చేయలే. నేను ఒక మాట చెప్తే మా ఇంటి ముందు నుంచి ట్యాంక్ దాకా రోడ్ వేసిండు. మంచి మంచి అంటామన్న, మాకు ఎమ్మెల్యే గారి మీద ఎటువంటిది లేదు, లోకల్గా ఉండడమే. ఎంతసేపటికి నేను అంటే అందరూ చేస్తేనే ఏదన్నా అవుతుందన్న, ఒక ఏదన్నా ఒక మన భాషలు చెప్పాలంటే
ఒక కూర ఉండాలన్నా కానీ అన్నీ చేయాలన్నా ఉప్పు కారం అన్నీ, ఇందులో కూడా అందరు కలవాలి. కానీ ఇక్కడ అలా నడవలే, ఏది ఉన్నా కానీ మేమే ఇంకెవరు లేరు అనేది కరెక్ట్. కానీ భగవంతుడు అంత అదృష్టం ఇచ్చిండు అలా కూడా, కానీ దాన్ని నిలుపుకోలేకపోయారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కుటుంబం మాదే, ఏది మంచి చేసినా అందులో భాగం మాకు కూడా వస్తుంది కదా. పలానా నీళ్ళ రోజులు అంటే ఇది భయ అన్నట్టు. ఇప్పుడు అదే ఎఫెక్టు నాకు జరిగింది. ఇలా మా తమ్ముని విషయానికి వస్తే, మా తమ్ముడు తన స్వార్థం గురించి ఎక్కడన్నా కొట్లాడినా మీకు తెలుసు, తప్పు చేస్తుంటే అవతల గురించి మాట్లాడిన కానీ తన స్వార్థం గురించి ఏ రోజు మాట్లాడలేడే. అవును, ఇంతకుముందు చెప్పినట్టు గ్రామ పంచాయతీ కట్టిరు, ఆడ దళితుల జాగాలు పోయినాయి, మన ఒడ్ల కమరలో జాగాలు పోయినాయి, వాళ్ళకి ఇవ్వాలన్నాడు. తప్ప అది, అది ఎట్లా తప్ప అవుతుంది? నువ్వు ఇస్తానం కదా. అట్లా ఆ రకంగా మీ తమ్ముడు కూడా ప్రస్తుతానికి ఏ పార్టీలో ఉన్నట్టయితే కనిపించట్లేదు. సరే, ఈ ఎన్నికల్లో గత ఎన్నికల్లో ఆయన ఎవరికి చేశారు ఎవరికి తెలియదు, ఏమన్నా ఆహ్వానించదలుచుకున్నారా వెంకటేష్ గారిని బీజేపీలోకి రమ్మని మీ తమ్ముడిని? 100% ఆహ్వానిస్తాం. నేను ఇంటికి వెళ్ళి కూడా అడగడం జరిగింది. కాకపోతే తను ఏంటంటే తన ఆలోచన విధానం అంతా మధు లైన్లో ఉండుండే. సరే, నేను కూడా పెద్దగా డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే ఎవరికి అలాగే స్వేచ్ఛ ఉందన్న ఈ రోజులలో, ఎంత అన్నదమ్ముళ్ళైనా ఎంత ఫ్యామిలీ అయినా మనం దాన్ని డిస్టర్బ్ చేయలేం. ఏది మంచి చెడు అనేది ఆలోచించిన శక్తి ప్రతి మానవునికి వచ్చింది. అందులో బాగానే మనం వస్తే స్వాగతిస్తాం, కలిసి పనిచేస్తే ఇంకా పని చేయగలుగుతాం ప్రాంతానికి, మన ప్రాంత ప్రజలకు అనే ఒక ఆలోచన. 100% ఆహ్వానిస్తాం, వస్తే సంతోషిస్తాం. ఎక్కడున్నా మంచిగా ఉండాలంటాం, ప్రజల పక్షాన ఉండాలంటాం. స్వార్థాలకు పోయి ఏదో చేసుకుని ఏమో చేయని అవసరం లేదనే ఆలోచన మాది. ఈ పటేల్గూడలో కానివ్వండి, అమీన్పూర్ మండల్లో ఒక బలమైన ప్రతిపక్షం లేదు. ముఖ్యంగా ఈ పటేల్గూడలో ఎన్నో అక్రమాలు జరిగినా ప్రశ్నించే వాళ్ళు ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఈర్ల రాజో లేకపోతే ఈర్ల వెంకటేష్ ఉన్నా, కొంచెం వెంకటేష్ చాలా విషయాల్లో బయటకు వచ్చారు, ఈర్ల రాజు బయటికి రావాల్సి ఉండి కూడా చాలా సందర్భాల్లో రాలేకపోయారు అనేది ఉంది. ఇప్పుడైనా అంత మారబోతూ ఉందా? ఒక ప్రశ్నించే గొంతుకు అవ్వబోతూ ఉన్నారా ఈ మండల్లో కానీ మీ గ్రామంలో? 1000% అవుతామన్నా. ఇంతకుముందు ఎందుకు మాట్లాడాలేమంటే, నీకు ఇంతకుముందు కూడా చెప్పిన, ఒకటే పార్టీలో ఉన్నాం, ఎమ్మెల్యే గారి అండాలలో పనిచేస్తున్నాం, మేము విలువలతో పెరిగినాం మా గురువు దగ్గర, సత్యనారాయణ దగ్గర. అంటే చూస్తున్నోళ్ళకు నవ్వుకునేటట్టు ఉంటుంది మేము మేమే కొట్లాడితే. ఇప్పటికే వెంకటేష్ ఒకటే కుటుంబం, ఆయనే మాట్లాడుతుండు, మరి నేను మాట్లాడితే ఎట్లా ఉంటుంది? ప్రజలు ఏమను కావాలని ఇలా నాటకాలు చేస్తున్నారు అనే ఒక మెసేజ్ పోతుంది అనే ఉద్దేశంతో నేను బీజేపీలోకి రానంతసేపు ఏ రోజు నేను ఇళ్ళ దేవనందానికి కాంట్రవైజ్ చేసి మాట్లాడలే. అది మీ అందరికి తెలుసు. బయటికి వచ్చినాం, నా స్వేచ్ఛ ఉంది, ఈరోజు నా పార్టీ నాకు లైన్ ఇచ్చింది, నేను మాట్లాడతా. ఎందుకంటే ఖచ్చితంగా మాట్లాడతా ఇప్పటి నుంచి. ఎందుకు మాట్లాడా? గతంలో నేను అంతకుముందు బీజేపీలో ఉన్నప్పుడు కూడా మాట్లాడినాం కదా, టీఆర్ఎస్లో ఉన్నప్పుడే మాట్లాడలే. అది నాకు తెలుసు. ఎందుకంటే ఒకటే ఇంట్లో ఉండి ఒకటే పార్టీలో ఉండి మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే లోపటి ఇంట్లో మాట్లాడుకోవాలని, లోపటి ఇంట్లో మస్తు మాట్లాడినా, మా జడ్పీటీసీ గారికి మాట్లాడినా, మెసేజ్ చేసిన, రైటింగ్ ఇచ్చిన, ఎమ్మెల్యే గారికి చెప్పిన, వాళ్ళు దాన్ని పరిష్కరించలేకపోయారు. ఏం చేయలేము, సరేలేని ఓపిక పట్టినాం. టైం వస్తుంది కానీ ఎవరికైనా ఒకరోజు. ఈరోజు ఆ దేవుడు అవకాశం ఇచ్చాడు మాకు, మాట్లాడుతున్నాం. ఈరోజు ఖచ్చితంగా ఎల్లమ్మ గుడిది ఏదైతే ఇష్యూ ఉందో ఖచ్చితంగా కడతాం. కొట్లాడని, అడ్డం రాని, ఏమైనా చేయని, ఖచ్చితంగా దాని గురించి పోరాడతాం. న్యాయబద్ధంగా హైకోర్టులో కేసేసినాం, ఇలా కోర్టులో కేసు నడుస్తుంది, ఆల్రెడీ కౌంటర్ ఫైల్ అయింది. ఈయన నాకు తెలిసి నెల లోపల కూడా క్లియర్ అవుతా నేను ఆశిస్తున్నా. ఖచ్చితంగా గుడి స్టార్ట్ చేస్తాం మా గ్రామస్తుల సహకారంతో. మీ మండలంలో 10 గ్రామాలు ఉన్నాయి సుమారుగా. 10 గ్రామాల్లో గెలుపు దిశగా అడుగులేస్తాను రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో అని మీరు ధీమాగా చెప్తున్నారు. మీ విజయ పరంపర పటేల్గూడ గ్రామం నుంచే మొదలవ్వబోతుందని అనుకోవచ్చా? ధీమా ఉందా? 100% ఉందన్న ధీమా. ఎందుకు లేదన్న, ఖచ్చితంగా పటేల్గూడ నుంచి స్టార్ట్ అవుతుంది. మండల్ మొత్తము ఉంటుంది, కాన్సెన్స్ లెవెల్లో ఒకటి ఉంటుంది అన్న. ఎందుకంటే నేను ఒక పటేల్గూడకే పరిమితం అయి పనిచేయలేనన్న గత 10-15 సంవత్సరాల నుంచి. మీరు కూడా తెలుసు, మీకు అందరికీ మండలు కాన్సెన్స్ లెవెల్లో కూడా మాకు అందరు. నా అదృష్టం ఏంటంటే ఇంకోటి, నేను బీజేపీలో పనిచేసిన, కాంగ్రెస్లో పనిచేసిన, తర్వాత టీఆర్ఎస్లో పనిచేసిన అన్ని పార్టీలో నా మిత్రులు ఉన్నారు, అందరూ నాకు సహకరిస్తారు. ఎందుకంటే రాజన్న ఏదున్నా కానీ ముక్కుసూటిగా మాట్లాడతాడు, ఏదున్నా సరైన విధంగా మాట్లాడతాడనే ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్నారు మా మిత్రులు. ఖచ్చితంగా అందరినీ కలుస్తాం. రేపు రాబోయే రోజుల్లో చాలా ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ముందుకు తీసుకుపోతాం పార్టీని.
ముందడుగుండి రేపు రాబోయే రోజుల్లో కాన్స్టిట్యూన్సీలో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరేస్తాం. ఓవరాల్గా రాబోయే రోజుల్లో అమీన్పూర్ మండలంలో బీజేపీ జెండా ఎగరవేసేందుకు నా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈర్ల రాజు చెప్తున్నారు. ఆయన మండల ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఈ పటేల్ గూడ నుంచే బీజేపీ విజయ ప్రస్థానం మొదలవబోతుంది రాబోయే పంచాయతీ ఎన్నికల్లో అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇంకొక విషయాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు, బీఆర్ఎస్లో ఎవరైతే విర్రవీగిన నాయకులు ఉన్నారో మాది ఏకఛత్రాధిపత్యం, మేమే ఇక్కడ బలమైన నాయకులు అని చెప్పుకున్న వాళ్ళకి బీజేపీని నమ్మి ప్రజలే సరైన బుద్ధి చెప్పారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో, ఇదే పందాను రాబోయే రోజుల్లో కూడా కొనసాగిస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. ఖచ్చితంగా తనకంటూ ఒక లక్ష్యం ఉంది, పటేల్గూడ గ్రామంలో ఒక అద్భుతమైన ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. నిర్మించడమే కాదు దాన్ని ఈ పటేల్గూడతో పాటు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అంకితం చేయబోతూ ఉన్నాం రాబోయే రోజుల్లో అని చెప్పి ఆయన ధీమాగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటేల్గూడ గ్రామం నుంచి.